ఒక కథ ఉంది, ఆ కథను అర్థం చేసుకుందాం. అసలు ఫస్ట్ మురళి, ఆ కథ ఏంటంటే అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు అనేక అంశాలు జరుగుతూ వచ్చినాయి. ఒకటి, అమరావతి మొత్తం గ్రాఫిక్స్ అన్నారు. గ్రాఫిక్స్ అని అంటే అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ ఆ భవనాల దగ్గరికి వెళ్ళి గ్రాఫిక్స్ అన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు, మీరెవరైనా గ్రాఫిక్స్ అని చెప్పే పనికైతే మీరందరూ ఈ బిల్డింగ్ దగ్గరికి రండి, మీరు ఒకరు దూకండి పైనుంచి, మేము ఇద్దరం దూకుతామని మహిళలు మొత్తం కూడా సవాల్ విసిరారు. సవాల్ విసిరి శపథం చేశారు. కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే, ఏ ఒక్క మంత్రి గ్రాఫిక్స్ అన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అక్కడంతా వరద ముంపు ప్రాంతము, ఇదంతా వరదలతో కొట్టుకుపోతూ ఉంది, ఈ ప్రజలందరూ కూడా వరదల్లో ఎప్పుడు ఈత్తు ఉంటారనే విధంగా మాట్లాడారు. ఈ మాట్లాడినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మహిళలు వారందరూ కూడా ఒక సవాల్ విసిరారు. ఎవరైతే వరదలు అని చెప్పి అంటున్నటువంటి మంత్రులకి మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి భూములు రాసిస్తాము, ఎవరో రాండి ఆ భూములు చూపించండి అని చెప్పని సవాల్ విసిరారు వరద ముంపు ప్రాంతానికి. అందుకని ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. ఎవరు వారి దగ్గరికి పోయి ఇదిగో ఇక్కడ వరద ముంపు వచ్చిందని చూపించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఇక్కడ ఇదంతా కూడా భవనాలు నిర్మాణానికి ఆమోదయోగ్యమైనటువంటివి కాదు, ఇక్కడ కడితే భవనాలు కుంగిపోతాయి అనేటువంటి ఒక భ్రమని, ఒక ఆరోపణలు చేశారు. దీనికి ఎవరైతే నేషనల్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు ఇది భవనాలకు అనువైనటువంటి ప్రదేశమేనని చెప్పని వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా కమ్మ రాజధాని అని అన్నారు. కమ్మ రాజధాని అని అంటే ఇది మొత్తం కమ్మ రాజధాని. కమ్మ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి 7%, 7.5% ఉంటే రెడ్డీస్ అక్కడ 7% సేమ్ ఈక్వల్గా ఉన్నారు. మరి మిగిలినటువంటి క్యాస్ట్లు మొత్తం కూడా దాదాపు 84%, 83% ఉన్నారు. అదేవిధంగా ఆ 29 గ్రామాల్లో 4 గ్రామాలు అసలు కమ్మ వాళ్ళే లేరు సార్. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి 5 గ్రామాల్లో మాత్రమే కమ్మ వాళ్ళు సమానమైనటువంటి మిగిలిన వర్గాలతో ప్రాధాన్య సమానంగా ఉన్నారు. అది కూడా వాళ్ళు ప్రూవ్ చేసి మీరందరూ రాండి, ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నాము, దళిత బహుజన బహుజన వర్గాలు మొత్తం ఇక్కడ ఉన్నాము, అందరం కలిసి పోరాటం చేస్తున్నాము, భూములు అందరం కలిసి ఇచ్చాము, కానీ మీరు మా పైన ఇటువంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదు, సవాలని విసిరి వాళ్ళ లెక్కలు తీద్దాం రమ్మని వాళ్ళ లెక్కలు పట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళారు. దానికి ఎవరు సమాధానం చెప్పలేదు. తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. మొత్తం ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ఇది మొత్తం కూడా అవినీతి ఆరోపణలతో ఇది జరిగిపోయింది, మొత్తం భూములన్నింటినీ కొనేశారన్నారు. సరే, భూములు మొత్తం కొన్నది ఎంతమంది అని చెప్పి చూస్తే దాదాపు 3,000 ఎకరాలు, 4,000 ఎకరాలు వచ్చినాయి. అందుట్లో మొత్తం కలిపి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినటువంటి అంశం కూడా ఎక్కడైతే అనౌన్స్మెంట్ ముందు జరిగినటువంటిది 400 ఎకరాలు, 300 ఎకరాలు తెలియంది, మిగిలినటువంటిది కూడా మొత్తం తర్వాత అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళు ఇష్టపూర్వకంగా 1 కోటి రూపాయలకు, 2 కోట్లకు, 5 కోట్లకు అమ్ముకున్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి న్యాయ వ్యవస్థ దగ్గర సుదీర్ఘమైనటువంటి వాద ప్రతివాదనలు జరిగినాయి. చాలా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి న్యాయవాదులు అక్కడికి వచ్చి దానిపైన చాలా బలమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేశారు. చివరికి న్యాయస్థానం, హైకోర్టు న్యాయమూర్తి బెంచ్ క్లియర్గా దాని మీద ఏం చెప్పింది, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ పరిధిలోకి రాదు, ఇది అసలు దీని మీద పెట్టినటువంటి సెక్షన్స్ కానీ దీని మీద పెట్టినటువంటి అన్నీ కూడా పూర్తిగా అవాస్తవం, అంగీకరించదగినటువంటి కాదు, కేసు కొట్టివేస్తున్నాము అని చెప్పి కొట్టివేయటం జరిగింది. తర్వాత ఇదంతా టీడీపీ వాళ్ళు ప్రయోజనం పొందినటువంటిది అని చెప్పని చెప్పడం జరిగింది. టీడీపీ వాళ్ళు 3-4 లీడర్లు మాత్రం కొనుగోలు చేశారు, వైసీపీ లీడర్లు కూడా 3-4 కొనుగోలు చేశారు, అట్లాగే పారిశ్రామికవేత్తలు కొనుగోలు చేశారు, ఇతర వర్గాలు కొనుగోలు చేసిన అనేటువంటిది నిర్ధారణ అయింది. అది కూడా మరలా నిలబడలేదు. చివరికి ఇప్పుడు అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి కేసుని నమోదు చేసి చంద్రబాబు నాయుడుకి నోటీస్ ఇచ్చారు. అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి దాంట్లో చివరికి దళితులే అక్కడ ఉన్నటువంటి వారే, వారందరూ విచారణకి వెళ్ళి మేము ఇష్టపూర్వకంగా అమ్ముకున్నాము, మేము ఎవరికి కావాలని ఇచ్చేయలేదు, మమ్మల్ని ఎవరు బలవంత పెట్టి తీసుకోలేదు, మా దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు లేదా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ లేదా చంద్రబాబు నాయుడు మనవడు దేవాంశు వచ్చి అగ్రిమెంట్లు చేసుకోలేదు, మాకు ఎవరు కూడా మేము వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయలేదు, ఇది ప్రభుత్వానికి సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే మేము ఆ ఇష్టపూర్వకంగా అమ్ముకున్నామో తప్ప కొద్దిమంది, అది కూడా ఇది ఎక్కడ ఇంట్లో కుట్రకోణం లేదు, అసలు ఇట్లా అని తెలిస్తే మేము కంప్లైంట్ లేదా మేము సంతకాలే పెట్టేవాళ్ళం కాదు, ఇది కావాలని నిరికిచ్చే ప్రయత్నం అని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే మురళి, ఎక్కడైతే ఒక బాల్ వేస్తున్నారు, ఆ బాల్ రివర్స్ అయ్యి వచ్చి తగులుతా ఉంది. ప్రభుత్వం ఎందుకు ఆ విధంగా బాల్ వేస్తుంది, ఎందుకు ఒక కథ అల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం ఒక కట్టు కథ అల్లాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేయడంతో అసలు కథ బయటకు వస్తూ ఉంది, అసలు కథ బలంగా కనిపిస్తూ ఉంది, అసలు కథ చాలా
ప్రజలకు అర్థమవుతూ ఉంది. అంటే ఇప్పటి వరకు ప్రజలు కూడా చాలా సందర్భాల్లో నమ్మారు, ఓహో ఇక్కడేమి లేదు కావాలా, ఇదంతా ఒక అభూత కల్పన కావాలని. ప్రభుత్వం ఎప్పుడైతే ఇవన్నీ చెప్తూ ఉందో, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వీటిని నిరూపిస్తూ ఉన్నారో, సవాల్ చేస్తూ ఉన్నారో, అసలు కథ అసలు సినిమా బయటకు వస్తుంది. అంటే ప్రభుత్వమే దాన్ని బాల్ వేసి మళ్ళీ బాల్తో కొట్టించుకున్నటువంటి పరిస్థితి అవుతుంది తప్ప ఇది వాస్తవంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటిది రాష్ట్ర ప్రజానీకం కానీ లేదా ఈ కథకి అసలు ఉన్నటువంటి అంశాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమరావతి ప్రజల పోరాటంలో నిజాయితీ ఉంది, అమరావతి ప్రజల పోరాటంలో నీతి ఉన్నది, అమరావతి ప్రజల పోరాటంలో త్యాగం ఉన్నది, అమరావతి ప్రజల పోరాటంలో వారి యొక్క శ్రమ ఉన్నది, అమరావతి ప్రజల పోరాటంలో నిబద్ధత ఉన్నది, అమరావతి ప్రజల పోరాటంలో చరిత్ర ఉన్నది. అమరావతి చరిత్ర, ప్రస్తుత చరిత్ర ఉన్నది, భవిష్యత్తు చరిత్ర ఉన్నది, రాబోయేటువంటి చరిత్ర కూడా ఉండబోతూ ఉన్నది. ఇది అమరావతికి సంబంధించినటువంటి ఇన్ని అంశాలు ఆ ప్రజల పోరాటంలో వారి త్యాగంలో ఉండటం వల్లనే అనేక మంది ఈ అంశానికి సంబంధించి అనేక కుట్రలు, అనేక కుతంత్రాలు, అనేక కేసులు, అనేక దాడులు, అనేకమైనటువంటి ఇన్ని శక్తులు పరిచేస్తున్నప్పటికీ కూడా వారిచ్చినటువంటి త్యాగం ఏదైతే ఉందో, ఒక్క రూపాయి తీసుకోకుండా భూములు ఇచ్చినటువంటి త్యాగం కానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లు, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి బాగుండాలనేటువంటి ఇచ్చినటువంటి త్యాగం ఏదైతే ఉందో, ఆ త్యాగాల ఫలితంగానే ఇప్పుడు ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ ఆ అవరోధాలు మొత్తం అవన్నీ కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి, నిలబడలేకపోతూ ఉన్నాయి, అవన్నీ కట్టు కథలుగానే మిగిలిపోతూ ఉన్నాయి, అసలు కథలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వారి పోరాట ఫలితం, వారిది న్యాయం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇదంతా జరుగుతుంది మురళి.